హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట వరుస అప్డేట్స్ ఈ చిత్రంపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. టైటిల్ లుక్ మొదలుకొని పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన తెచ్చుకోగా, ఇక తాజాగా సర్కారు వారి పాట ట్యూన్ కంపోజ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు తమన్. ఈ ట్యూన్ ఏమ అట్రాక్టివ్ గా ఉంది. ఇక తమన్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ వింటూ ఉంటే కొత్తగా ఉండడమే కాక గతంలో ఆయన మ్యూజిక్ క్రియేట్ చేసిన సెన్సేషన్ తిరిగి వస్తుందనేసి అనిపిస్తుంది. ఇది చూసి మహేష్ అభిమానులు ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆతృత రెట్టింపైంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. హీరో హీరోయిన్లతో పాటు ఈ చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే స్పెయిన్ లో మహేష్ కీర్తి సురేష్ పై ఒక పాటను చిత్రీకరించారు. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక సర్కారు వారి పాట మ్యూజిక్ కంపోజిషన్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమన్ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మరింత స్టైలిష్ గా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట మ్యూజిక్ కంపోజిషన్ పూర్తవడం, ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు రంగం సిద్ధమవుతూ ఉండడంతో అభిమానులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది అనేసి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ట్యూన్ నే తమన్ పోస్ట్ చేసి ఆ పాట పట్ల మరింత ఆసక్తిని పెంచేశారనేసి చెప్పవచ్చు. ఇక సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ పై చిత్ర బృందం నుంచి మరికొద్ది రోజుల్లోనే ఆఫీషియల్ అప్డేట్ రానుంది. మొత్తానికి దీపావళి కానుకగా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి అన్న న్యూస్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఇక మహేష్ బాబు గారి కెరీర్ లో 27వ సినిమాగా రాబోతున్న సర్కారు వారి పాట చిత్రాన్ని భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 Reels ప్లస్ GMB ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు గారి సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.